నీ అమ్మ ఎవర్రా ఏంట్రా అలా చూస్తున్నావ్ చెప్పు లవరా ఎవర్రా అమ్మాయి ఈ కాలంలో లవ్ చేయనోళ్ళు ఎవరున్నారురా చెప్పు తను శిరీష సార్ నేను ప్రేమించిన అమ్మాయి సార్ నా ఫ్రెండ్స్ తో జీవితం హాయిగా గడిచిపోతుంది అలా సరదాగా కాలం నడిచిపోతున్నప్పుడు దేవుడిచ్చిన వరంలా ఓ అందమైన అమ్మాయి ఎదురైంది ఏంట్రా అక్కడంతా గోలగోలగా బెలూన్స్ అవన్నీ ఏంటవి వాళ్ళంతా కలిసి లవ్ చేసుకుంటున్నారేమోరా పదండి చూద్దాం అమ్మాయి నాకోసమే పుట్టినట్టుందిరా నీకోసమా పుట్టిండొచ్చు కానీ పెరిగింది నీకోసమే గ్యారంటీ ఏంటి ఫీలింగ్ లేని యదవ ఎప్పుడు మచ్చమాటలు రావే ఆమె కళ్ళల్లో వెలుగు నా జీవితంలో చీకటిని తీసేసింది ఆమె నవ్వులు గులాబీ ముల్లై నా గుండెల్లో గుచ్చుకున్నాయి హలో ఏంటి గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగా తప్పకుండా వస్తుంది వెయిట్ చేయడంలో ఆనందమే వేరు హ్యాపీ వాలెంటైన్స్ డే థాంక్ యూ సేమ్ టు యూ వాగడం మానేసి చల్లగా బీర్ తాగి పడుకోండిరా హ్యాపీ వాలెంటైన్స్ డే ఏయ్ ఎంతసేపు అని చూస్తావురా పువ్వుని నీ జోబులకు ఎప్పుడో మాడిపోయింది అది రేయ్ ఆ అమ్మ నీకు ఒక్కడికే ఫ్లవర్ ఇవ్వలేదురా పార్క్ లో అందరికీ ఇచ్చింది పడుకోరా ఓ ఫీల్ అయిపోతున్నావు నువ్వేంట దొల్లకుండా దుప్ప నయనం చేస్తున్నావు పట్టుకో ఇప్పుడు ఎత్తా నీకేమైందిరా అలా తోలుతున్నావు నేను అంతేరా మందేకు ముందు మామూలు మనిషిని మందేసి ఎదురులేని మనిషిని రా నా సంగతి పక్కన పెట్టు నువ్వేం రేపు పడుకోకుండా అలా ఫ్లవర్ నే చూస్తున్నావు ఫ్లవర్ గుర్తొస్తుందిరా ఫ్లవరా ఏ ఫ్లవర్ నాకు చాలా మంది పూల కొట్ట అమ్మాయిలు తెలుసు నీకే పూల కొట్ట అమ్మాయి కావాలని ఇట్టే తీసుకొస్తా ఏ ఆ ఫ్లవర్ కాదు మన పొద్దున్న పార్క్ లో చూసిన ఫ్లవర్ రా ఓ అదా అర్థమైంది ఆడది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది అంటేనే ఎంతటి మగ్గానికైనా జారిపోద్ది గుండకాయ తప్పగా అర్థం చేసుకోకు బీర సీసాలు అమ్ముకున్న మనకు బియ్యం డబ్బులు అమ్మాయిలు అవసరమా క్రాప్ అని ఇంగ్లీష్ లో అనడమే తప్ప తెలుగులో పాద సామాన్ నమ్ముకునే వాడంటే అసలు వాల్యూ లేదు నా మాట నా అమ్మాయి మార్చి వాంతి చేసేటట్టున్నావు పక్కన అదా అదా ఇక్కడ దుప్పట్ల దూరు దూరు